సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. మీకు ఆరోగ్యం కావాలంటే సుగుణాల సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా 100% నయం అవుతాయండి. ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకొన్ని కొన్ని కొంతమంది నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి, బాగుంది. మరలా ఇప్పుడు కొంచెం అంతా నోరంతా జిగురు జిగురుగా తెమడ తెమడగా ఇబ్బంది అవుతుంది, గొంతు గరగరలాడుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఒక్కసారిగా పోవాలంటే పోదండి. అది కూడా ఇప్పుడు ఇంకోసారి మళ్ళా రిపీట్ అవ్వకుండా ఉండడానికి నేను బెస్ట్ రెమెడీ చెప్తున్నానండి. మన ఛానల్లో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ నీమ్ ఆయిల్తో క్యూర్ చేసుకున్న వాళ్ళు, ఈసారి నీమ్ ఆయిల్తో, ఈసారి మీకు ఏమన్నా ప్రాబ్లం రిపీట్ అయితే స్టార్టింగ్లోనే నీమ్ ఆయిల్తో ఈ రెండూ వాడండి. మీకు 100% రిజల్ట్ వస్తాయి, మళ్ళీ ఎప్పటికీ మీకు రిపీట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. అవేంటంటే నేను ఇప్పుడు చెప్తాను. ఇది సొంటి కాఫీ. సొంటి కాఫీ అంటే ఉట్టి సొంటి కలుపుకున్న కాఫీ కాదండి. దీని గురించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామో ఏం చేసామో ఇది మొత్తం మీకు నేను ఒకసారి చెప్పాను. దాని గురించి ఒకసారి మీరు కూడా చేసుకుంటానంటే దీని కింద లింక్ ఇస్తామండి. ఇది సొంటి కాఫీ. దీనికి సొంటి కాఫీ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఏ ఇంగ్రీడియంట్ అయితే మనం ఎక్కువ వేస్తామో దాని కాఫీ అని పెడతాం అన్నమాట. పొద్దు పొద్దున్నే పరగడుపున కాఫీ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని తాగండి. ఒక స్పూన్ వేసుకోండి. ఇక దీనిలో ఏ పంచదార బెల్లము ఇలాంటివి ఏం కలుపుకోవాల్సిన పని లేదు. పాలు తీసుకోండి. టీ కాఫీ తాగే క్వాంటిటీ ఎంత పాలు తీసుకోండి, ఒక హాఫ్ స్పూన్ కానీ ఫుల్ స్పూన్ కానీ కలుపుకొని తాగండి. ఇది చిన్నపిల్లలు 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి తాగొచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, చలి జ్వరాలు, మళ్ళా టాన్సిల్స్ వాసి బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, అర్ధరాత్రి అపరాత్రి అవి పోయి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇది నేను డైరెక్ట్గా అనుభవించిన ప్రాబ్లం అండి. మా పాపకు వచ్చినప్పుడు 3 టైమ్స్ డేలో 3 సార్లు ఇచ్చాను చలి జ్వరంతో పాటు. ఇంతవరకు మళ్ళీ అది రిపీట్ అవ్వలేదు. నేను చెప్తే మీకు అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ నాకు రిజల్ట్ చెప్పిన వాళ్ళందరికీ నేను చెప్పింది అతిశయోక్తి కాదని తెలుసు. కొత్తగా చూసే వాళ్ళకి అలా కనిపిస్తే వాడి చూడండి. ఇది వాడితే ఏమవుద్ది అనే క్వశ్చన్ కాకుండా ఎన్నో చూసుంటారు, ఒక్కసారి వాడి చూసి నాకు రిజల్ట్ మీరు మంచిగా తెలియజేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇది సొంటి కాఫీ, పరగడుపున తాగండి. ఇంకా మధ్యాహ్నం టైంలో కూడా తాగొచ్చు. కొంచెం ఏసీ వింటర్ సీజన్ పడని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మన నీమ్ ఆయిల్ రెగ్యులర్గా ఎలా వాడతారో అలా వాడుకుంటూ ఇది పొద్దున్నే తాగండి. పొద్దు పొద్దున్నే ఆ నోరు జిగురు పోవటం, గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్, అలర్జీ, అగ్గరగరలాటం అవన్నీ తగ్గుతాయి. చిన్నపిల్లలకైనా వాడొచ్చు, 1 ఇయర్ తర్వాత పిల్లలకే వాడాలి హాఫ్ స్పూన్. ఇది వచ్చేసి త్రిఫల చూర్ణం. ఈ త్రిఫల చూర్ణం వచ్చేసి వాత కఫ పిత్తాలని సమభాగంగా మన బాడీకి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ కూడా ఉంచకుండా మంచిగా మన రోగాలన్నింటినీ సరిచేసిద్ది. గుండె కఫాన్ని, లంగ్స్లో పట్టిన ఆ తెమడని వీటన్నిటినీ లాగి పడేసిద్ది. ఫ్రీ మోషన్ అవిద్ది, వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది, బాగా కళ్ళు బాగా కనిపిస్తాయి, తొందరగా తెల్ల వెంట్రుకలు రావు. ఇక దీని గురించి ఒకరోజు స్పెషల్గా చెప్పుకుందామండి. ఇప్పుడు నీమ్ ఆయిల్ వాడినా మళ్ళా రిపీట్ అయ్యే వాళ్ళకి ఇది, ఒకవేళ వాడినా బాగున్న వాళ్ళు ఈ రెండు కూడా వాడుకోవచ్చండి. మంచి అద్భుతమైన రిజల్ట్, మళ్ళీ ఎప్పుడు మీకు ఈ సైనస్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. దీని గురించి మీరు కావాలి అని అంటే మా వెబ్సైట్లో ఉంటుందండి. వెబ్సైట్ తెలియని వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ ఇస్తున్నాం, వాట్సాప్లో మెసేజ్ చేయండి, కింద నంబర్ ఇస్తున్నామండి. నీమ్ ఆయిల్, సొంటి కాఫీ, త్రిఫల చూర్ణం మా దగ్గర తీసుకున్న దానికి 100% రిజల్ట్ ఇస్తాము. మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారంటే దానికి నేను సమాధానం ఇస్తానండి. ఎక్కడో వేరు వేరు బయట బయట తీసుకొని మాకు ఇలా వాడాము ఇలా అంటే దానికి నేనేమి సమాధానం ఇవ్వలేనండి. కాబట్టి మీకు కావాలంటే ఇలాంటివి తీసుకోండి. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ ఛానల్ కింద మీరు వాడిన వాళ్ళు మంచిగా కామెంట్స్ పెడితే అండి. ఇప్పుడు విద్యాదానం, అన్నదానం ఇలాంటివన్నీ గొప్పవని చెప్పుకుంటారు కదా, ఆరోగ్య దానం కూడా చాలా గొప్పదండి. ఈ కార్తీక మాసంలో మీరు చేసుకొని ఎంతవరకు కోలుకున్నారో ఆ ఒక్క రివ్యూ పెట్టారంటే మీలాంటి వాళ్ళు మంచిగా కోలుకొని వాళ్ళు కూడా ఆనందంగా హ్యాపీగా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారండి. అదే సాక్షాత్తు పరమశివుడు ఇచ్చిన వరం అనుకుందాం. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.